శుభోదయం. బుధవారం నాటి మీ రాశి ఫలితాలు. మేషం, సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లలో పునరాలోచన అవసరం. ఎదుటి వారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. రాజకీయ నాయకులు విదేశీ పర్యటనలు చేయవలసి వస్తుంది. వృషభం, విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికావు కలిగిస్తుంది. ఏ వ్యవహారమో కలిసి రాకపోవడంతో ఒకంత నిరుత్సాహం చెందుతారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో ప్రశాంతత చోటు చేసుకుంటుంది. బ్యాంకు పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు అవకాశాలను చేజార్చుకుంటారు. మిథునం, ప్రింటింగ్ స్టేషనరీ రంగాల వారికి పనివారితో చికాకులు వంటివి ఎదుర్కొంటారు. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకం. మీ సమస్యలకు ఆత్మీయుల నుంచి చక్కని పరిష్కార మార్గం గోచరిస్తుంది. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించే వారుండరు. కర్కాటకం, ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. హామీలు, చెక్కుల జాగ్రత్తల్లో ఏకాగ్రత వహించండి. ఆత్మీయుల ద్వారా కీలకమైన విషయాలు గ్రహిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. సింహం, ఖర్చులు అదుపు కాపుకోగా మరింత ధన వ్యయం అవుతుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. విద్యార్థులలో మానసిక ప్రశాంతత చోటు చేసుకుంటుంది. కన్య, ఆర్థిక అభివృద్ధికి చేయి కృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. వ్యాపార ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో మెళకు అవసరం. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. పద్ధతిలోనే గుణపాఠం నేర్పవచ్చు. తుల, వాతావరణంలో మార్పు మీకు ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రతి విషయంలో ఓర్పు అవసరమని గమనించండి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. నిర్మాణ పథకాలలో సంతృప్తి కానవస్తుంది. వాయిదా పడుతూ వస్తున్న కోర్టు వ్యవహారాలు పునఃప్రారంభమవుతాయి. వృచ్చికం, పారిశ్రామిక రంగంలోనే వారికి క్రమంగా మార్పులు రాగలవు. అవివాహితులకు అనుకూలమైన కాలం. సోదరులను కలుసుకుంటారు. రాజకీయ నాయకులు సభలో సమావేశాల్లో పాల్గొంటారు. మీరు అనుకున్నది సిద్ధిస్తుంది. ఉపాధ్యాయులకు నూతన వాతావరణం పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. ధనుసు, వ్యాపారాల పట్ల ఆసక్తి పెరగగలదు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ట్రాన్స్పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి అనుకూలంగా ఉండును. క్రీడలకు, కుమస్తాలకు పురోభివృద్ధి. క్రీడారంగంలోని వారికి సంతృప్తి కానరాగలదు. పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మకరం, తోటలు, వ్యవసాయ రంగంలోని వారికి చికాకులు తప్పవు. రవాణా రంగంలో వారు తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. కోర్టు వ్యవహారాల్లో క్రీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఐరన్, సిమెంట్, కలప, ఇటుక వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితం కానరాగలదు. కుంభం, హామీలు ఉండుట మంచిది కాదని గమనించండి. వాణిజ్య ఒప్పందాలు వాయిదా వేయగలరు. వేళ తప్పి ఆహారం భుజించడం వల్ల ఆరోగ్య భంగం. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లను శ్రమాధిక్యత ప్రయాసలు తప్పవు. కూరగాయలు, పండ్లు, పూలు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీనం, టీవీ, రేడియో, సాంకేతిక రంగాల వారికి మంచి గుర్తింపు. శస్త్రచికిత్స చేయనప్పుడు వైద్యులకు మెళకోవాలి అవసరం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి జయం పొందండి. రాజకీయాల్లో వారికి తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు ఎదుర్కొంటారని చెప్పవచ్చు. ప్రతి పొగాకు చెరుకు రైతులకు కలిసి వచ్చే కాలం. ధన్యవాదాలు.